సాయి టీ ప్రేక్షల నమస్కారం. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 21వ తేదీ 1950 గుంటూరు జిల్లా తెనాలి రామలింగేశ్వరపేటలో స్వరాజ్య టాకీస్ ఎదురుగా శ్రీ సాయిబాబా గుడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిందండి. ఆ విగ్రహ ప్రతిష్ఠకి ఎవరు వచ్చారో తెలుసండి? సాయి వ్యాస శ్రీ బివి నరసింహస్వామీజీ గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా ఉదయం 10:52 విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. కృష్ణా జిల్లాలో వెంట్రప్రగడలో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేశారు. తరువాత తెనాలిలో ఆయన చేతుల మీదుగా ఇక్కడ కూడా బివి నరసింహస్వామీజీ విగ్రహ ప్రతిష్ఠ చేశారండి. కాబట్టి గుంటూరు జిల్లా నివాసులు, తెనాలి వాస్తవ్యులు, రేపల్ల వాస్తవ్యులు ఖచ్చితంగా ఈ సాయిబాబా మందిరాన్ని దర్శించి ఆ విగ్రహాన్ని చూడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బివి నరసింహస్వామీజీ గారు 1950 అంటే సుమారు 70 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ పురాతన సాయి మందిరం అండి. తెనాలి రామలింగేశ్వరపేట స్వరాజ్య టాకీస్ ఎదురుగా ఈ బాబా మందిరం ఉంది. తప్పకుండా దర్శిస్తానని ఆశిస్తున్నానండి. అలానే ఏప్రిల్ 21వ తేదీ 2018 శనివారం డాక్టర్ సురేష్ హవారే చైర్మన్ శ్రీ సాయి సంస్థానం వారిచే విడిగా ముఖ దర్శన హాల్ని ప్రారంభింపజేశారండి. ముఖ దర్శన హాల్ అనేది ఇప్పుడు మధ్యలో మనం ఆ రోజు దర్శనానికి వెళ్ళలేము, హారతుల్లో వెళ్ళలేని వాళ్ళకి బాబా గారికి ప్రయాణం అయ్యేటప్పుడు వెళ్ళొస్తానని చెప్పడానికి, బాబా ముందు ఎక్కువసేపు కూర్చున్న అనుభూతి కలగటానికి డాక్టర్ సురేష్ హవారే అని ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు శనివారం రోజున 21 ఏప్రిల్ 2018 ఈ ముఖ దర్శనం హాల్ని ప్రారంభించారండి. తప్పక దర్శించగలరని ఆశిస్తూ స్వస్తి.